సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. కాకడాహారతి కరీతో సాయినాథ దేవ చిన్మయ రూపద కవి గేవుని బాలక లఘు సేవ నీ బిడ్డలమైన మేము నీ మీద ప్రేమతో నీకు కాకడహర్తిస్తున్నాం. దయచేసి నీ తేజోవంతమైన రూపాన్ని మాకు దర్శనమిమ్ము. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునర్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు. సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు. సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ, 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము. మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి, దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా? ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకెంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు.